హలో అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 17 బ్లాగ్స్ అండి. అందరికీ హాయ్. సో ఇది వచ్చేసి డీమార్ట్ హాల్ అండి. ఈసారి డీమార్ట్లో ఏం తీసుకున్నానో చెప్తాను. ఇది లిప్ బామ్ అండి, నివియా లిప్ బామ్ తెలిసిందే కదా. సో అది చాలా తక్కువ ప్రైస్కి పెట్టారండి, 99. సో తీసుకున్నాను ఒకటి చెరీ షైన్ అనమాట. ఇది వచ్చేసి హార్పిక్ బాత్రూమ్ క్లీనర్, ఇది వచ్చేసి బాత్రూమ్ రిఫ్రెషనర్. దీనిలో ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి, 2-3 ఫ్లేవర్స్ గ్లేడ్. సో ఇది వచ్చేసి టొమాటో సాల్సా, కొత్తగా వచ్చిందండి వీక్ ఫీల్డ్ వాళ్ళది. చిన్న ప్యాకెట్ వచ్చేసి, ఈ ప్యాకెట్ చిన్నదే అండి, ఒక్కటికి వస్తుంది 12 రూపీస్, పాస్తా ఇన్ మినిట్స్ అనమాట. సేమ్ మన నూడిల్స్ టైప్లోనే హాట్ వాటర్లో మామూలుగా వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్స్ అవి దానిలో వేసేసేయాలి. ఇంకా మనం వేయాల్సింది ఏమి ఉండదండి సపరేట్గా, అన్ని దానిలో మిక్స్ ఉంటాయి. సో కావాలంటే మీరు అయిపోయాక మొత్తం పాస్తాలో కొంచెం సాస్ వేసుకోవచ్చు, అది మీకు నచ్చితే. సో అది చేసినప్పుడు తప్పకుండా మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. సో దాని బ్యాక్ సైడ్ మీకు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఎట్లాగా ఏంటి అని. సో అదొకటండి, అవి ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ వాళ్ళ కోకోనట్ మిల్క్ అండి. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి మనము బ్యాక్ క్లిప్స్, మనం ఏదన్నా రవ్వలు లేదంటే పప్పులు అలాంటివి ఓపెన్ చేసేసి పెడుతూ ఉంటాం కదా, వదిలేస్తే పురుగులు పడుతూ ఉంటాయి. డబ్బాలో ఒక్కొక్కసారి డబ్బాలు ఉండవు, డబ్బాలు ఉన్నా మర్చిపోతూ ఉంటాము. సో ఈ క్లిప్స్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చేసి బాటిల్ క్లీనింగ్ బ్రష్, హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ అండి. ఎక్కువ సింక్లోకి వాడుతూ ఉంటాను నేను ఇది. కొంచెం ఏంటంటే మాది కొంచెం మరి ఓల్డ్ కాదు, కొంచెం ఓల్డ్ టైప్ హోజ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ స్టీల్ సింక్ ఇవ్వలేదు, సో కంపల్సరీగా వాడాల్సిందే. సో ఈ బ్యాగ్స్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజీస్ పెట్టుకోవచ్చండి. ఈ బ్యాగ్స్లో జిప్స్ వస్తాయి, జాలీ టైప్లో ఉంటాయి. సో అవి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈసారి కనిపించే తీసుకున్నాను. ఇవి వచ్చేసి వుడెన్ స్టిక్స్, ఇది వాటర్ బాటిల్ అండి, పాప కోసం తీసుకున్నాను. అండ్ పాప కోసం ఇంకో పెన్సిల్ బాక్స్ కూడా తీసుకున్నానండి, అది 19 రూపీస్ పడింది. కానీ చాలా బాగుందండి, బాటిల్ లాగే ఉంది, మూత ఇలా వచ్చింది పైన. సో దానిలో అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. అది పిక్ పెట్టాను చూడండి ఎండింగ్లో. అండ్ ఇవి వచ్చేసి పేపర్ ప్లేట్స్, టిష్యూస్, పేపర్ ఫాయిల్ బాక్సెస్ ఉంటాయి కదా అవి, సిల్వర్ ఫాయిల్ బాక్సెస్ అవి. అండ్ బెట్టి టిష్యూస్ బాబు కోసం, ఇది ఒకటి కొత్త తీసుకున్నానండి, సాఫ్ట్ టచ్ విప్రో. ఎప్పుడు నేను కంఫర్ట్ వాడతాను, బట్ ఈసారి ఏదో ఆఫర్ ఇచ్చారు, అంటే ఒక పెద్ద బాటిల్కి మనకి 750 ml బాటిల్కి ఇది ఒక చిన్న బాటిల్ ఫ్రీ ఇస్తున్నారు. సో అసలు ఎలా ఉంటుంది చూద్దాము ఈ ఫ్లేవర్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇదన్నమాట ఒకటి కొత్త తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ ఒకటి అండి, చూసారు కదా. అండ్ మిగతావన్నీ కామన్గా మామూలుగా తీసుకున్నవి అనమాట, డెటాల్, మల్టీ యూజర్ ఇది గ్రీన్ కలర్. సో బిన్ బ్యాగ్స్ వచ్చేసి, మోస్ట్లీ బిన్ బ్యాగ్స్ అంటే రీయూజబులే వాడుతున్నాను, బట్ ఇది వచ్చేసి డైపర్స్ వేయడానికి దానికి వాడుతున్నానండి బాబు కోసము, అందుకే అది తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్రాండెడ్ అండి, ఇవి ఒకటి కంపల్సరీగా ఉండాల్సిందే ఇంట్లో, పిల్లలు ఉన్న ఇంట్లో. బికాస్ ఎప్పుడు ఎక్కడ పడతారో, ఎక్కడ దెబ్బలు తగులుతాయో, ఎప్పుడు రక్తం వస్తుందో తెలీదు. సో అవి ఉంచుకుంటానండి కంపల్సరీగా. ఫస్ట్ ఎయిడ్తో కొంచెం అది వేసేయంగానే ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. లోపు బాబు అల్లరి, ఇవి చూసారు కదా సిల్వర్ బాక్సెస్ అని చెప్పాను నేను, సిల్వర్ ఫాయిల్ బాక్సెస్, అవి కూడా ఉంచుకుంటానండి. ఎవరైనా ఎప్పుడన్నా వచ్చినప్పుడు, ఏదైనా ఇవ్వాల్సి వచ్చినా, అలాంటప్పుడు మనకి బాక్సెస్ లేవు అన్న బాధ లేకుండా అలా ఇచ్చేయడానికి ఉంటాయని అవి పెట్టుకుంటాను. అండ్ బట్టలు చూసారు కదా ఎలా ఉన్నాయో, అవి 2 డేస్ బట్టలే అండి. అండ్ ఒక్కరోజు మడత పెట్టడం మర్చిపోయినా కానీ, ఇంకా అంటే టైం లేక వదిలేసినా అలా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి పార్టీ మిక్స్ అండి, నటరాజ్ వాళ్ళదే. వీళ్ళవే పిస్తా అండ్ క్యాష్యూస్, మన వాల్నట్స్ ఉంటాయి. సో వీళ్ళదే కొత్తది వచ్చిందనమాట పార్టీ మిక్స్ అని. ఇదంతా డ్రై రోస్టెడే, బాదము, కాజు, కార్న్ అండ్ పల్లీలు అండి, డ్రై రోస్టెడ్ చేశారు, సాల్టెడ్వి, చాలా బాగుంది అది కూడా. అండ్ టిష్యూస్ ఒకటి తీసుకున్నానండి, డ్రై టిష్యూస్. అండ్ ఇవి ఎక్కువ వాడట్లేదు ఈ మధ్య, మా ఫ్రెండ్ వీడియో పంపారనమాట టిష్యూస్ మీద,
వాటి కోసం ఎంత చెట్లు కట్ చేసేసి టిష్యూస్ని చేస్తున్నారో అని. సో అప్పటి నుంచి కొంచెం తగ్గించానండి. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి, వాడొద్దు అని చెప్పను, బట్ కొంచెం దగ్గర ఎక్కువ వాడే దగ్గర కొంచెం వాడండి. సో ఇదొక చిన్న సజెషన్ మాత్రమే, ఏమనుకోవద్దు. అండ్ కాబూలీ చనా చూసారు కదా, ఒకటి తీసుకున్నాను, చోలే మసాలా అండ్ ఈ స్ప్రౌట్స్ వడా చేయడానికి అని చెప్పి అది చేస్తానండి, వీడియో పెడతాను అది కూడా. సో ఇవ్వండి సార్ తీసుకున్నవి, అన్నీ తీసుకున్నాను మిగతావి కూడా, బట్ అవి కామన్గా అన్నీ తీసుకున్నవి. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉన్నవి మటుకు మీకు చెప్పాను అన్నమాట, వీడియో తీసాను. సో ఎలా అనిపించింది బ్లాగ్ చెప్పండి తప్పకుండా. అలాగే నా ఛానల్ ఇప్పుడే కనుక చూసినట్టయితే ఫస్ట్ టైం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.